హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాబ్లో ఎస్కోబార్ యొక్క లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచంలోనే అతి సంపన్నుడైనటువంటి క్రిమినల్గా పాబ్లో ఎస్కోబార్ గురించి చెప్పుకోవచ్చు. డ్రగ్ డీలర్గా పనిచేసి ఈయన ఎన్నో డబ్బులను సంపాదించాడు. ఈ క్రమంలోనే ఈయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈయనకి చాలా చోట్ల అతి ఖరీదైన విల్లాస్ అనేవి ఉండేవి. పోలీసులు నుండి తప్పించుకోవడానికి ఈయన ఎప్పుడు ఎక్కడ ఉండేవాడో ఎవరికీ తెలియకపోయేది. కానీ ఈయనకి ఇష్టమైన ఇంటిగా నెపోలిస్ ఎస్టేట్ ని చెప్పుకోవచ్చు. ఇక ఆ ఇంటిలో ఏరోప్లేన్ కోసం రన్వే కూడా నిర్మించడం జరిగింది. ఇక హెలికాప్టర్స్ ఆగడానికి కూడా రెండు హెలిప్యాడ్స్ ఇక్కడ ఉండేవి. దీన్ని బట్టే ఆ ఇల్లు ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈయనకు చెందినటువంటి ప్రాంతంలో మొత్తం 20 కంటే ఎక్కువ చెరువులు ఉండేవి. ఇక ఈ ప్లేస్ లోనే మొత్తం 10 ఇళ్ళు ఉండేవి. ఇక ఇక్కడే మొత్తం సుమారుగా 1700 మంది పనిచేస్తూ ఉండేవారు. ఇక ఈ ఇంటిలోనే ఒక పార్క్ తో పాటు జూలు కూడా ఉండేవి. వెహికల్ కలెక్షన్. పాబ్లో ఎస్కోబార్ దగ్గర అతి ప్రత్యేకంగా ఒక ఫైటర్ జెట్ కూడా ఉండేది. ఇక ఈ క్రమంలోనే ఈయన దగ్గర వింటేజ్ కార్స్ కలెక్షన్ కూడా ఉండేది. అలాగే ప్రపంచంలోని అతి ఖరీదైన కార్స్ అన్ని కూడా ఈయన దగ్గర ఉండేవి. పెట్ హిప్పోస్. అందరి దగ్గర పెంపుడు జంతువులుగా కుక్కలు ఉంటే పాబ్లో దగ్గర మాత్రం పెంపుడు జంతువులుగా హిప్పోస్ ఉండేవి. ఇక ఈ క్రమంలోనే ఈయన ఇంట్లో మొత్తం 3 ప్రత్యేకమైన జూలు ఉండేవి. ఇక వాటిలో ఉంచడానికే అతి ప్రత్యేకమైన ఎనిమల్స్ ని ఈయన తీసుకువస్తూ ఉండేవాడు. ఇలా ఇల్లీగల్ గా తీసుకువచ్చిన వాటిలో పులులు, సింహాలు మరియు ఏనుగులు కూడా ఉండేవి. ఇక వీటినే సామాన్య ప్రజలు కూడా వచ్చి చూడవచ్చు. కానీ పాబ్లో ఎస్కోబార్ మరణించిన తర్వాత ప్రభుత్వం ఈయన ఇంటిని కబ్జా చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి జంతువులన్నింటినీ కూడా వేరువేరు ప్రాంతాలలోని జూలకి పంపించడం జరిగింది. కానీ హిప్పోస్ ని మాత్రం వారు అక్కడే వదిలివేయడం జరిగింది. ఈ క్రమంలోనే మొదట 3 లేదా 4 ఉండే హిప్పోస్ ఇప్పుడు మొత్తం 50కి పైగా వృద్ధి చెందాయి. ప్రిజన్. ప్రభుత్వానికి చిక్కిన తర్వాత పాబ్లో ఎస్కోబార్ జైలుకి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి షరతును పెట్టడం జరిగింది. అదేంటంటే తాను ఉండేటువంటి జైల్ని తానే అతి ప్రత్యేకంగా నిర్మించుకుంటానని చెప్పాడు. ఇక ప్రభుత్వం దీనికి ఒప్పుకోవడంతో అతి ప్రత్యేకమైన జైల్ని ఇతడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా ఆ జైల్లో సకల సౌకర్యాలుండేవి. ఇక ఈ క్రమంలోనే ఆ జైల్లో ఒక టెలిస్కోప్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా పాబ్లో ఒక ప్రత్యేకమైనటువంటి జైల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు కొలంబియన్ నేషనల్ ఫుట్బాల్ టీమ్ ని అక్కడకు పిలిపించి గేమ్స్ కూడా ఆడుతూ ఉండేవాడు. ఇక పాబ్లో ఇప్పుడు కూడా తన వ్యాపారాన్ని మానుకోలేదని గ్రహించినటువంటి ప్రభుత్వం ఇతడిని చంపేయాలనుకుంది. కానీ అప్పటికే పాబ్లో జైలు నుండి తప్పించుకోవడం అనేది జరిగింది. రోలెక్స్ వాచ్. పాబ్లో దగ్గర రోలెక్స్ కంపెనీకి చెందినటువంటి ఒక గోల్డెన్ వాచ్ ఉండేది. దానిపై మొత్తం కూడా డైమండ్స్ అనేవి ఉండేవి. అప్పట్లోనే ఈ వాచ్ యొక్క ఖరీదు 50 లక్షలుగా ఉంది. మనీ మేనేజ్మెంట్. ఇతని దగ్గర ఉన్నటువంటి మనీ మొత్తం కూడా ఇల్లీగల్ గా సంపాదించింది కాబట్టి ఇతడు వీటిని బ్యాంక్ లో దాచిపెట్టలేడు. ఈ క్రమంలోనే తాను సంపాదించిన డబ్బంతా కూడా ఆయన దగ్గరే ఉండేది. ఇలా ఇల్లీగల్ గా పాబ్లో ఒక రోజుకి 60 మిలియన్ డాలర్స్ సంపాదిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఈ డబ్బుని ఎక్కడ దాచిపెట్టినా కూడా వాటిలో 10% డబ్బుని కేవలం ఎలుకలు మాత్రమే పాడు చేస్తూ ఉండేవి. ప్రపంచంలో ఉన్న వారందరూ డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తే పాబ్లో మాత్రం డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్నటువంటి డబ్బులను కట్టి పెట్టేందుకు 100,000 కంటే ఎక్కువ డబ్బులను కేవలం రబ్బర్స్ కొనడానికే ఉపయోగిస్తూ ఉండేవాడు. ఇక ఒకరోజు తన కూతురికి చలి పెడుతూ ఉండడంతో కాల్చడానికి దగ్గరలో ఏమీ లేకపోవడంతో ఇతడు 2 మిలియన్ డాలర్స్ మనీని కాల్చడం జరిగింది. వాటితో ఆయన తన కూతురికి వేడిగా ఉండేలా చేశాడు. పబ్లిక్ మానిపులేషన్. ఇల్లీగల్ గా సంపాదించినటువంటి మనీ ఈయన దగ్గర ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈయన వెంటే పడుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇతడు ప్రజలకు ఎక్కువగా సహాయం చేసి వారిని తన వైపుకు తిప్పుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే చారిటీలో
భాగంగా ఇతడు ఎన్నో డబ్బులను ఖర్చు పెడుతూ ఉండేవాడు. అలాగే చాలా ఇళ్లను కట్టించి పేదవారికి వాటిని ఇస్తూ ఉండేవాడు. అలాగే సాకర్ గేమ్స్ ఆడటానికి 70 సాకర్ ఫీల్డ్స్ ని ఏర్పాటు చేయించాడు. ఇక ఈయన ఇలా చేసినందుకే కొంతమంది ప్రజలు ఇతనికి సపోర్ట్ కూడా చేస్తూ ఉండేవారు. ఏరోప్లేన్స్. ఈయన దగ్గర అతి ప్రత్యేకమైనటువంటి ఏరోప్లేన్స్ ఉండేవి. ఈ క్రమంలోనే ఈయన దగ్గర 1 కోటి కంటే ఎక్కువ విలువ చేసే విమానాలు కూడా ఉండేవి. బోట్స్. విమానాలే కాకుండా నీటిలో ప్రయాణించడానికి పాబ్లో దగ్గర అతి ఖరీదైన బోట్స్ కూడా ఉండేవి. ఇక నీటిలో ఎంజాయ్ చేయడానికి జెట్ స్కీస్ కూడా ఆయన దగ్గర ఉండేవి. ఇక ఒక ప్రత్యేకమైన జెట్ స్కీ అనేది అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ఉండేది. 1949వ సంవత్సరంలో పుట్టినటువంటి పాబ్లో ఎస్కోబార్ తర్వాతి కాలంలో ఒక పెద్ద క్రిమినల్ గా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఈయన ప్రపంచమంతటికి 80% డ్రగ్స్ ని సప్లై చేస్తూ ఉండేవాడు. ఇలా ఇల్లీగల్ గా సంపాదించినటువంటి డబ్బుతో లగ్జరీ లైఫ్ అనుభవించినటువంటి పాబ్లో ఎస్కోబార్ తన 44 సంవత్సరాల వయసులోనే పోలీసుల చేతిలో కాల్చి చంపబడ్డాడు. ఇక ఈయన పైనే ఎన్నో సినిమాలు కూడా తీయడం జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.